రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనకి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ విజువల్లో అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక వ్యవసాయ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు యంత్రాల యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే, మరి రోజు రోజు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయంలో రైతు చేస్తున్నటువంటి వ్యవసాయం సులభతరంగా మారుతుంది. ఎందుకంటే రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని సునాయసంగా చేసి శ్రమను తగ్గించడానికి అనేక రకాల యంత్రాలు అనేటివి మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఇందులో భాగంగానే రైతు పండిస్తున్నటువంటి పంటలో చీడపీడల నివారణకు మందు పిచికారీ చేయడానికి రైతులు క్రితం చూసుకున్నట్లయితే బ్యాటరీ స్ప్రేయర్లు, అదేవిధంగా చేతితో ఉపయోగించినటువంటి పంపు స్ప్రేలను ఉపయోగించుకొని పంట పొలాల్లో స్ప్రేయింగ్ చేసేది. కానీ ఇది కేవలం 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాగులో భాగంగా పెద్ద రైతులకు 10-15 పైన ఉన్నటువంటి ఎకరాల్లో రైతులు ఈ మందు పిచికారీ చేయాలనుకుంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. మరి ఇలాంటి రైతులకు చెక్ పెట్టే విధంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అనేటువంటి పేరు మారుమోగుతుంది. ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలనే రోజు రోజుకి మంచి మంచి అప్డేట్స్ తీసుకొస్తూ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలో అనేక ఫీచర్స్ కల్పిస్తూ ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్ సంస్థ వాళ్ళు రైతు స్థాయిలో 5 రకాల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతుకు కావాల్సినటువంటి ఫీచర్స్ని ఆధారంగా తీసుకొని ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ని రైతులు కొనుగోలు చేసి వ్యవసాయ పంటల్లో మందు పిచికారికి ఈ స్ప్రేలను ఉపయోగించుకొని తక్కువ శ్రమ తక్కువ సమయంలోనే ఈ మందు పిచికారులు చేసి రైతులు వ్యవసాయాన్ని సులభతరంగా చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు వచ్చినటువంటి రకరకాల ఫీచర్స్తో కూడుకున్నటువంటి రకరకాల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఎటువంటి రకాలుగా ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంది, వాటి యొక్క వివరాలు ఏమిటి, ఇది ఏ విధంగా కొనుగోలు చేయాలన్నటువంటి పూర్తి సమాచారం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం పొందండి. రైతు సోదరులకు ముఖ్య గమనిక అదేమిటంటే, ఈ స్ప్రే పంపులు చూసి రైతులు కొనుగోలు చేసుకున్నటువంటి సమయంలో రైతులకు చాలా వరకు ఒక ఆలోచన ఉంటుంది. ఇది ఫేకా రియల్ అనే ఆలోచనతో రైతులు సతమతం అవుతున్నారు. కాబట్టి ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్స్ వాళ్ళు రైతు సోదరులకు క్రితమే దాదాపుగా 100 కొద్దీ స్ప్రే పంపులు అందజేశారు. వీరి దగ్గర నుంచి అందించినటువంటి స్ప్రే పంపులు రైతులు చాలా వరకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్ప్రే పంపులు కొనుగోలు చేసే సమయంలో రైతులు ఆర్డర్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేదు. డబ్బులు పంపిన తర్వాత వితిన్ 2 రోజులలో మీకు స్ప్రే పంపు అనేది డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు క్రితం చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో చాలామంది కంపెనీలకు ముందే డబ్బులు పంపి ఆర్డర్ల విషయంలో వాళ్ళు లేట్గా పంపడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ అటువంటి ఇబ్బంది ఈ ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్స్ వారి దగ్గర లేదు. అదేవిధంగా ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అప్పుడే ఈ ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్స్ అందజేస్తున్న స్ప్రే పంపుల గురించి మనకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఈ వీడియోని రైతులు ఖచ్చితంగా ప్రతి పాయింట్స్ని ప్రతి వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూస్తేనే మనకి వీడియో పూర్తిగా అర్థమవుతుంది. మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి మినీ ట్రాక్టర్ స్ప్రేయర్. ఈ ట్రాక్టర్ స్ప్రేయర్ సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపుగా 200 లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఆటో రోలర్ సిస్టమ్తో బ్రాకెట్ అనేది పొందపరచడం జరిగింది. ఇది కొనుగోలు చేసినటువంటి రైతులకు ఒక పీటీఓ షాఫ్ట్ వస్తుంది. అదేవిధంగా 5 లేయర్స్ 200 లీటర్స్ వాటర్ ట్యాంక్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా 3 వాళ్ళతో కూడుకున్నటువంటి 5 HP గల HDPE పంప్ అనేది మనకి పొందపరచడం జరిగింది. అదేవిధంగా 5 mm థిక్నెస్ తోటి 5 లేయర్లతో కూడుకున్నటువంటి 100 మీటర్ల జపాన్ పైప్ను రైతులకు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పైప్ని అందజేశారు. అదేవిధంగా ఇందులో ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్ అనేది ఉంటుంది. పెడల్ అనేది ఇక్కడ ఉంటుంది, మనకి కాలుతో తొక్కితే ఆటోమేటిక్గా మనకి రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్రే కోసము ఇందులో జపాన్తో కూడుకున్నటువంటి జపాన్ SS స్ప్రే గన్ని రైతులకు అందజేశారు. అదేవిధంగా ఇందులో ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ పైపు కొనుగోలు చేయాలనుకుంటే దీనికి అదనపు ఛార్జ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ స్ప్రే పంప్ కొనుగోలు చేసినటువంటి రైతులకు ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి దృష్టిలో పెట్టుకొని ఈ మినీ స్ప్రేని కొనుగోలు చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్ప్రేయర్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ రోలర్తో కూడుకున్నటువంటి 500 లీటర్ల సామర్థ్యం గల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మినీ స్ప్రేయర్కి దీనికి గత తేడాలు ఏంటంటే, అది 200 లీటర్ల సామర్థ్యం, ఇది 500 లీటర్ల సామర్థ్యం. మిగతా యొక్క ఫీచర్స్ అన్నీ దీనికి దానికి సేమ్గా ఉంటాయి. కొద్దిగా ఫ్రేమ్ సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్తో కూడినటువంటి బ్రాకెట్ ఉంటుంది. ఒక పీటీఓ షాఫ్ట్ అనేది అందుబాటులోకి తీసుకొస్తారు. అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి 5 లేయర్ 500 లీటర్స్ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ అనేది హై క్వాలిటీతో మనకి తయారు చేసి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్తో అందజేయడం జరుగుతుంది. ఇది మంచి హై క్వాలిటీ లేయర్తో ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. అదేవిధంగా దీంట్లో 3 వాల్తో కూడుకున్నటువంటి 5 HP HDPE పంప్ అనేది కూడా దీంతో పాటు మనకి నాణ్యమైనది అందజేస్తున్నారు. ఇందులో వచ్చేసి
10mm ఫైవ్ లేయర్తో కూడుకున్నటువంటి 100 మీటర్ల జపాన్ పైప్ కూడా స్ప్రే చేసుకోవడానికి రైతులకు అందజేస్తారు. ఇందులో ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీనికి ఒక పెడల్ ఉంటుంది. ఆ పెడల్ని తొక్కితే మనం కాలుతోటి ఆటోమేటిక్గా ఇది రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సునాయాసంగా. అదేవిధంగా దీంట్లో స్ప్రే చేసుకోవడానికి జపాన్తో మీడైనటువంటి జపాన్ ఎస్ఎస్ స్ప్రే అనేది రైతులకు అందజేశారు. ఇందులో ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ కొరకు పైప్ కావాలనుకున్న రైతులు అదనపు ఛార్జ్ వర్తిస్తే దీనికి ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ సిస్టమ్ అనేటువంటి పైప్ను అందజేస్తారు. ఇది అదనపు ఛార్జ్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ పాయింట్స్ని ఆధారంగా తీసుకుని ఎవరైనా రైతులు ఈ ఆటోమేటిక్ రోలర్తో కూడుకున్నటువంటి స్ప్రే పంప్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలను గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్ప్రే పంప్ వచ్చేసి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణమైనటువంటి న్యూ అప్డేటెడ్ వర్షన్ అయినటువంటి 2-in-1 మోడల్ అయినటువంటి వైపర్ సిస్టమ్ స్ప్రే పంప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అప్డేటెడ్ వర్షన్ తోటి దీంట్లో వైపర్ సిస్టమ్ అనేది పొందపరచడం జరిగింది. ఇది కూడా చాలా వరకు రైతులకు చాలా యొక్క మంచి ఫీచర్స్తో కూడినటువంటి స్ప్రే పంప్గా చెప్పుకోవచ్చు. ఇందులో యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందులో ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్తో కూడుకున్నటువంటి బ్రాకెట్ అనేది ఇందులో ఉంటుంది. దీనికి ఒక పీటీఓ షాఫ్ట్ అనేది రైతులకు అందజేస్తారు. ఇందులో కూడా 5 లేయర్స్ హై క్వాలిటీతో కూడుకున్నటువంటి 500 లీటర్ల సామర్థ్యం గల రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ అనేది ఇందులో ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే 10mm థిక్నెస్తో కూడుకున్నటువంటి 5 పొరలతో కూడుకున్నటువంటి జపాన్ మేడెడ్ అయినటువంటి 100 మీటర్ల పైప్ అనేది దీంతో పాటు అందజేస్తారు. ఇందులో కూడా 3 వాల్స్తో కూడుకున్నటువంటి 5 HP గల HDP పంప్ అనేది అందజేస్తారు. అదేవిధంగా ఇందులో ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్ కూడా ఇందులో పొందపరచడం జరిగింది. మనకు కావాల్సినటువంటి పైప్ ఏదైతే 100 మీటర్ల పైప్ ఉంటుందో దీని పెడల ఆధారంగా ఆటోమేటిక్గా రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో స్ప్రేయింగ్ కోసం జపాన్తో కూడుకున్నటువంటి జపాన్ తయారైనటువంటి ఎస్ఎస్ స్ప్రే అనేది అందజేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ పైప్ అనేది అదనపు ఛార్జ్తో రైతులు కొనుగోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇందులో వైపర్ సిస్టమ్తో కూడుకున్నటువంటి 2 SS గన్స్ కూడా దీంట్లో స్పెషల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి దీనికి వైపర్ సిస్టమ్లో ఉన్నటువంటి 2 SS గన్స్ కూడా దీంతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ 2-in-1 మోడల్ అయినటువంటి వైపర్ సిస్టమ్ గన్ యొక్క స్పెసిఫికేషన్స్. మరి ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఎవరైనా ఈ వైపర్ సిస్టమ్ స్ప్రే గన్ కొనుగోలు చేయాలనుకుంటే మరి దీన్ని ఆధారంగా తీసుకొని రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. మనకు ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే వచ్చేసి సెమీ ఛాంపియన్ ప్లస్ అయినటువంటి నామంతో కూడుకున్నటువంటి బ్యాటరీ స్ప్రేయర్ అనేటువంటి మౌంటెడ్ ట్రాక్టర్ స్ప్రే అని చెప్పుకోవచ్చు. ఇది బ్యాటరీ ఆధారంగా దీని యొక్క స్ప్రే అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది న్యూలీ అప్డేట్ అయినటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేతో కూడుకున్నటువంటి ఈ బ్యాటరీ స్ప్రే అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా బ్యాటరీ ఆధారంగా దీని యొక్క వైపర్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాదాపుగా దీన్ని వాడుకున్నటువంటి రైతులు 45 ఫీట్ల వరకు దీన్ని స్ప్రే చేసుకునే చిమ్ముకునే అవకాశము దీంట్లో పొందపరచడం జరిగింది. మరి అదేవిధంగా ఇందులో ఆటో రోలర్ సిస్టమ్తో కూడుకున్నటువంటి బ్రాకెట్ ఉంటుంది. ఒక పీటీఓ షాఫ్ట్ అనేది రైతులకు అందజేస్తారు. 5 పొరలతో కూడుకున్నటువంటి 500 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ అనేది ఇందులో ఉంటుంది. 3 వాల్స్తో కూడుకున్నటువంటి 5 HP గల HDP పంప్ అనేది అందజేస్తారు. 10mm థిక్నెస్తో ఉన్నటువంటి 5 పొరల జపాన్ పైప్ని 100 మీటర్ల సామర్థ్యంతో రైతులకు అందజేస్తారు. ఆటోమేటిక్ రోలర్ సిస్టమ్ అనేది ఇందులో ఉంది. స్ప్రేయింగ్ కోసము ఒక జపాన్ ఎస్ఎస్ స్ప్రే గన్ రైతులకు అందజేస్తారు. అదేవిధంగా ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ సిస్టమ్తో కూడుకున్నటువంటి ఈ సిస్టమ్ కావాలనుకుంటే రైతులు ఈ పైప్ కోసం అదనపు ఛార్జీని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో బ్యాటరీ కనెక్షన్తో కూడుకున్నటువంటి ఇటాలియన్ వైపర్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇది ఆకర్షణీయమైనది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేగా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నట్టు ఈ బ్యాటరీ స్ప్రే దాదాపుగా మిగతా స్ప్రేతో పోల్చుకుంటే 45 ఫీట్ల వరకు దీన్ని విరజిమ్మేటువంటి సామర్థ్యం గలటువంటిది. కాబట్టి ఎవరైనా రైతులు ఈ స్పెసిఫికేషన్ ఆధారంగా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే కొనుగోలుకుంటే ఈ స్పెసిఫికేషన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్ప్రే పంప్ని ఆర్డర్ చేసుకోవచ్చని కోరుతున్నాను. మనకు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఫారెన్ టైప్, అంటే ఇంతకుముందు రైతులు చూసుకున్నట్టయితే ఫారెన్లో విదేశాల్లో రైతులు వారి పొలాలలో తక్కువ సమయంలోనే మొత్తం పంటను స్ప్రే చేయాలనుకుంటే ఇటువంటి బూమ్ స్ప్రేలను ఉపయోగించుకొని రైతులు పంటలపైన పిచికారీ చేసేది. అలాంటి ఫారెన్ సిస్టమ్ని ఇప్పుడు మనకి తెలంగాణలో అదేవిధంగా మన ఇండియాలో పరిచయం చేస్తుంది ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్ సంస్థ. బూమ్ స్ప్రేయర్ అనేటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయరు. ఇందులో మనకు ప్రత్యేకతలు చూస్తున్నట్టయితే ఒక పీటీఓ షాఫ్ట్ అనేది రైతులకు అందజేస్తారు. 5 లేయర్లతో కూడుకున్నటువంటి 500 కెపాసిటీ ఉన్నటువంటి రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ని రైతులకు దీంతో పాటు అందజేస్తారు. 3 వాల్స్తో కూడుకున్నటువంటి 5 HP HDP పంపును అందజేస్తారు. 21 అడుగుల బూమ్రాడ్ పొడుగుతో కూడుకున్నటువంటి బూమ్రాడ్ని రైతులకు అందజేస్తారు. ఈ ఫ్రేమ్ కూడా చాలా ఎక్కువ క్వాలిటీతోటి తయారు చేసినటువంటి ఫ్రేమ్ మోడల్. ఎందుకంటే నాణ్యతో కూడుకున్నటువంటి ఫ్రేమ్తో కూడుకున్నటువంటి ఈ యొక్క బూమ్రాడ్ చూసుకున్నట్టయితే చాలా వరకు చాలా మన్నికతో కూడుకున్నటువంటిది. ఇది వానకి ఎండకు తడిచినా కానీ ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎక్కువ రోజుల పాటు మనకి రైతులకు ఉపయోగపడేటువంటి సిస్టమ్తో కూడుకున్నటువంటి బూమ్రాడు దాదాపు 21 అడుగులతోటి తయారు చేయడం జరిగింది. అదేవిధంగా దీని ఎత్తును కూడా సర్దుబాటు చేసుకున్నటువంటి ఫ్రేమ్ కూడా ఇందులో పొందపరచడం జరిగింది. ఎవరైనా ఈ ఫ్రేమ్ కూడా కొనుగోలు చేయాలంటే ఇది ఒక అదనపు ఛార్జ్గా చెప్పుకోవచ్చు. ఈ ఫ్రేమ్ మాత్రం అదనపు ఛార్జ్తో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వాటర్ ఫిల్లింగ్ పైప్ కూడా
కనెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా అదనపు ఛార్జీగా రైతులు గమనించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైనా చెప్పినటువంటి ఈ బూమ్ స్ప్రేని కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఈ బూమ్ రాడ్ స్ప్రేని కొనుగోలు చేయండి. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని స్ప్రేలు మనం ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ మనకు ఎస్ఎన్కే అగ్రిప్లెంట్ సంస్థ వాళ్ళు రైతు స్థాయిలో అందజేస్తున్నారు. ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మరి వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మరో ముఖ్య గమనిక ఏంటంటే, ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కొనుగోలు చేసినటువంటి రైతులకు ఈ యొక్క స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది కొనుగోలు చేసినటువంటి రైతులకు తక్కువ సమయంలో ఏమన్నా స్పేర్ పార్ట్స్ అనేటివి ఖరాబ్ అయితే వెంటనే రైతులకు ఫ్రీగా ఈ యొక్క స్పేర్ పార్ట్స్ని మళ్ళీ ఫిట్టింగ్ చేసే అవకాశము కల్పిస్తుంది ఎస్ఎన్కే అగ్రిమెంట్ సంస్థ వాళ్ళు. దాదాపుగా ఈ స్పేర్ పార్ట్స్లో ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం 100% ఉండదు. ఎందుకంటే ఈ మొత్తం హై క్వాలిటీతోటి రైతులకు అందజేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా క్రితం కొనుకున్నటువంటి స్ప్రే పంప్ రైతులకు కూడా ఈ స్పేర్ పార్ట్స్ అనేటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి ఎస్ఎన్కే అగ్రిమెంట్ సంస్థ వారి దగ్గర. వీరి దగ్గర వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరైనా వ్యవసాయ యంత్రాల కోసం స్ప్రే పంపుల కొరకు వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఎస్ఎన్కే అగ్రిప్లిమెంట్ సంస్థ అధినేత సంతోష్ బాబు గారితో మాట్లాడి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో ద్వారా మీరు పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి.